Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఉచ్చులో చంద్రబాబు చిక్కుకున్నారా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడూ హిట్గానే ఉంటాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక అంశం నలుగుతూనే ఉంది. అయితే చంద్రబాబు జగన్ వేసిన ఉచ్చులో పడిపోయారన్న టాక్ వినపడుతోంది. ఇది తెలుగుదేశం పార్టీ నుంచే వినిపిస్తుండడం విశేషం. తొలినాళ్లలో ఇసుక కొరతపై చంద్రబాబు ఆందోళన చేశారు. ఇది కొంతవరకు ఉపయోగపడింది. ప్రజలకు ఇసుక దొరకకపోవడంతో చంద్రబాబు ఆందోళనకు ప్రజల నుంచి కూడా పరోక్ష ప్రత్యక్ష మద్దతు లభించింది. ఆ తర్వాత రాజధాని అమరావతి అంశంపై ఆందోళనకు దిగారు. కానీ ఇది కొన్ని ప్రాంతాలకు మాత్రమే సమస్య అయినా రాజధానిని తరలించడం ఎందుకన్న ప్రశ్న ఎక్కువ మందిలో నెలకొంది. అమరావతి ఉద్యమం కోసం చంద్రబాబు జోలెపట్టి మరీ విరాళాలు సేకరించారు. దీనికి కూడా బాగానే స్పందన వచ్చింది. ఇక కరోనా సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ రోజూ విమర్శలు చేసేవారు. తెలంగాణతో పోల్చుకుని ఏపీలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందేమోనని భావించిన వారు లేకపోలేదు. కానీ రాను ప్రజా సమస్యలు కాకుండా చంద్రబాబు అజెండాను మార్చడం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రధానంగా హిందుత్వ అజెండాను చంద్రబాబు భుజానికి ఎత్తుకోవడం రాజకీయంగా సరైన స్టెప్ కాదని సొంత పార్టీ నుంచే కామెంట్స్ వినపడుతున్నాయి. అంతర్వేది రథం దగ్ధం, దుర్గమ్మ గుడిలో రథంలో సింహాలు మాయమవడం, సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం వంటివి పార్టీకి మైలేజీ తెచ్చిపెట్టకపోగా బీజేపీకి బీటీఎంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి చంద్రబాబు అజెండా ఇది కాదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కులాల ఆధారంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. కులాల ప్రభావం ఎక్కువ ఉంది తప్ప మతాల ఊసు పెద్దగా లేదు. కానీ ఆ అజెండాను ఎత్తుకుని చంద్రబాబు కొన్ని వర్గాల వారికి దూరమవుతున్నారన్న భావన పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. బీజేపీ వైసీపీ వేసిన ఉచ్చులో చంద్రబాబు పడిపోయారన్నది వాస్తవం. ఆ రెండు పార్టీలు పైకి కలహించుకుంటున్నా లోపల సహకరించుకుంటున్నాయి. ఈ విషయం తెలిసి చంద్రబాబు హిందుత్వ అజెండాను అందుకుని బీజేపీకి దగ్గర అవ్వాలని ప్రయత్నించి కొందరికి దూరమయ్యారంటున్నారు. ఇప్పుడు ఆ సమస్యలన్నీ సర్దుమణిగాయి. కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మాత్రం ఇంకా చర్చ జరుగుతూనే ఉండడం విశేషం.